నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీజీ కలలుగొన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ ప్రశంస. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర. లక్షా 25000 రూపాయల విలువైన తెలంగాణ మద్యం సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్న తలంపుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్న సేవలు ముదావహమని ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ కొనియాడారు. కొల్లిపర గ్రామంలో శనివారం 55,75,000 రూపాయల నిధులతో సచివాలయం, హెల్త్ సెంటర్, కేంద్రాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు వంటి కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్న సేవలు ముదావహమని ప్రశంసించారు. కోవిడ్ కారణంగా కొంత నిర్మాణాలు కొంత ఆలస్యమయ్యాయని, లేకుంటే నియోజకవర్గంలో అన్ని గ్రామ సచివాలయాలు సర్వాంగ సుందరంగా ఇప్పటికే రూపుదిద్దుకొని ఉండేవని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, వైసీపీ నేతలు భీమవరపు సంజీవరెడ్డి, శివకోటిరెడ్డి, మండ్రు రాజు, జి గంగాధర్, వేణుగోపాల్ రెడ్డి, ఉన్నం నాని, సీతారెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సచివాలయాలు, ఆర్బీకే సెంటర్, హెల్త్ సెంటర్స్ ఈ మూడింటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వాటిని ఇమీడియట్గా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎందుకంటే ఇది లాభాపేక్షతో కూడినది కాదు, లాభాపేక్ష లేకుండా చేసేది కాబట్టి ఆ బిల్స్ను కూడా ఇమీడియట్గా అయ్యే విధంగా, అంటే ఎవ్రీ 10 డేస్ 15 డేస్కి మానిటరింగ్ చేసి ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో దాని వరకు కూడా బిల్ ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా ఈ కోవిడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కొల్లిపర 1 నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీట్ ఉంది. అలాగే ఈ 2 కూడా జరబాతా ఉంది. 3 ఇప్పుడు దీన్ని కూడా స్పీడ్ చేసి మండలంలో, నియోజకవర్గంలో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ సెంటర్స్ మొత్తం మూడింటిని కంప్లీట్గా తొందరలోనే రాబోయే 2-3 నెలల్లోనే వీటి మొత్తం నిర్మాణాలు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో అన్ని సెంటర్స్ పూర్తయ్యే విధంగా అధికారులు నేను తగు చర్యలు తీసుకుంటున్నాం. సో కాంట్రాక్ట్ను కూడా ఇంతకుముందు, అంటే ఎవరైతే బిల్డర్స్ కడతా ఉన్నారో వాళ్ళకి ఇంతకుముందు, అంటే ఇప్పుడు నాకు తెలిసి 4-5 నుంచి డబ్బు పడలేదు. సో దాని మీద కూడా మానిటరింగ్ చేసాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీటికి ప్రయారిటీ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చి వీటిని ముందు డబ్బు కూడా ఎలకేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇంకా తొందరగా వీటిని పూజ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే దానికోసం ఒక మెరుగైన పరిపాలన, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజల మౌలిక సదుపాయాలు, అంటే గ్రామం ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామానికి సంబంధించి సచివాలయ వ్యవస్థ, అలాగే అంటే ఈ సచివాలయ వ్యవస్థలో సుమారు 12
నానాటికి విజృంభిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తడికలబడి ఓపెన్ ఆడిటోరియంలో స్థానిక ప్రజానీకానికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర పాల్గొని మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టాలంటే కరోనా టెస్టులు అధికంగా చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ పట్టణంలో 900 కేసులు రాగా 1500 మేర డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. 45 డెత్లు నమోదు కాగా 371 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, ఎన్ ప్రసన్నబాబు, పలువురు ఏఎన్ఎంలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మన తడికలబడి దగ్గర ఆడిటోరియంలో ఒక టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఏవైతే ఇంతకుముందు పాజిటివ్ కేసెస్ వచ్చారో వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ సెకండరీ ఈ కోమార్బిడిటీస్ అయితే ఉన్నవాళ్ళు, అదే బిలో ఏజ్ 10 ఉన్నవాళ్ళు, అదేవిధంగా యాంటీనేటల్స్ గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కోవిడ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఈ కోవిడ్ టెస్టులు రిపోర్టు వచ్చినాక వీళ్ళందరినీ కూడా మెడికల్ ఆఫీసర్ గారి అడ్వైజ్ మేరకు సిసిసికి పంపడం, లేకపోతే కోవిడ్ సెంటర్కి పంపడం, అదేవిధంగా లేకపోతే హోమ్ ఐసోలేషన్ ఏదనేది మెడికల్ ఆఫీసర్ గారి నిర్ణయం మేరకు తీసుకో జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే ఈ టెస్టులు చేయించుకుంటే ఏమవుతుందంటే అండి, వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇతరులకు అంటించకుండా ఇక ఇదనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, ఉపయోగం ఉంది. మనకి ఆల్రెడీ తెనాలిలో ప్రభావ సంఘాలు ఇప్పుడు 1900 చిల్లర మన రామలింగేశ్వరపేట తడికిలపడి దగ్గర ఈ కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పురపాలక సంఘంలో ఉన్న ప్రజలందరూ ఎవరికైతే అనుమానం ఉన్నదో వాళ్ళందరూ ఈ కోవిడ్ పరీక్షలు చేయించుకొని వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా మనం తీసుకొచ్చి చేయించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులను గుర్తించి వీరి వద్ద నుండి 120,000 రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి నరసింహారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టుబడిన మద్యాన్ని నిందితులను ప్రవేశపెట్టి నేరానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. చుండూరు మండలం మున్నంగివారిపాలెం మోదుకూరు గ్రామాలకు చెందిన 5 వ్యక్తులు తెలంగాణ మద్యం విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో చంద్రసాయి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుండి మద్యం తీసుకువచ్చి మిగిలిన 4 అమ్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబడిన సమాచారం మేరకు వీరందరినీ అదుపులోకి తీసుకుని 8 కేసుల మద్యం స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో సిఐ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అంటే మొదటగా చుండూరు గ్రామంలో గోపి అనే వ్యక్తిని దగ్గర ఒక 10 సీజ్ చేస్తే అతనిచ్చిన సమాచారం నుంచి ఎలమంద అనే వ్యక్తిని, అదే ఊళ్ళో వ్యక్తిని కూడా అతని దగ్గర నుంచి కూడా కొన్ని బాటిల్స్ని స్వాధీనం చేసుకొని వాళ్ళిద్దరు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరు సప్లై చేశారో తెలుసుకొని తర్వాత అక్కడ అదే ఊరు చెందినటువంటి కుర్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ మద్యం బాటిల్ని వాళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. తదుపరి అతను కూడా మేము ఎక్కడున్నాడు ఎంక్వైరీ చేసి అతను కూడా మేము పట్టుకొని చేస్తే అతనికి మద్యం బాటిల్స్ ఇచ్చినటువంటి దుర్గా అనే వ్యక్తి మోదుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి, అతను ఈ శ్రీనివాసరావుకి ఇవ్వటం జరిగింది. అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అతని ఫ్రెండ్ అయినటువంటి చంద్రసాయి, అదే గ్రామానికి చెందిన చంద్రసాయి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి కలిసి అమ్మటం జరుగుతుంటే అతని ద్వారా ఇతను కొనుగోలు చేయటం, ఇతను మళ్ళీ ఇతనికి ఇవ్వటం ఇలా జరిగింది. ఈ విధంగా వరుసగా 5 ద్వారా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట ఈ లింక్ కనుక్కొని ఈ యొక్క కేసుని, అక్రమ మద్యం యొక్క తెలంగాణ మద్యాన్ని ఈ సేల్స్ని నిరోధించడం జరిగింది. ఇందులో మొత్తం కూడా 374 బాటిల్స్ ఓఏబి మద్యం బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 181 పరిమాణం కలిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ మద్యం. వీటి మీద ఏం చేశారంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి ప్రైవేట్ వైద్యులు వైద్య సేవలు అందించాలని దితెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా శనివారం స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో ఫ్లెక్కార్డులు చేయబోని మాట్లాడారు. తెనాలి మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కువ మంది కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లు వెల్లడించారు.
వీరందరికీ ప్రైవేట్ వైద్యులు మానవతా దృక్పథంతో సామాజిక బాధ్యతతో వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో బొమ్మదేవర వెంకటేశ్వరరావు, ఎన్ కమల్ కుమార్, కె రామకృష్ణ, పి దుర్గారావు తదితరులు ఉన్నారు. మేము డాక్టర్స్ అందరినీ కోరేది ఏంటంటే, మీరు కూడా మీ ఇతర పట్టణాల్లో డాక్టర్లు ఎలా అయితే సేవలు అందిస్తున్నారు ఇంట్లో ఉండి పాజిటివ్నెస్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మీరు కూడా ఒక గ్రూప్గా కానీ వ్యక్తిగా కానీ కొంత నామినల్ ఛార్జ్ చేసి కానీ లేదా ఉచితంగా కానీ సామాజిక బాధ్యతగా మీరు వైద్యం కనుక ఐసోలేషన్ వర్క్ అందిస్తే ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు. ఇప్పుడు ఎవరు మనకు సలహాలు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు. డాక్టర్లతో పరిచయం ఉన్న వాళ్ళు ప్రజలు చాలామంది తక్కువ మందే ఉంటారు, కానీ డాక్టర్లతో పరిచయం లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ ఫోన్ నెంబర్ కనుక ఇస్తే వాళ్ళు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. అలానే అవసరమైతే ఛార్జీలు పే చేయడానికి కూడా చాలా ఉంది. అదే హోమ్ ఐసోలేషన్లో వాళ్ళకి సరి అయినటువంటి గైడెన్స్ ఇచ్చి కన్సర్న్డ్ డాక్టర్స్ బృందం అనుక మున్సిపాలిటీ లెవెల్లోనో లేదా గవర్నమెంట్ డాక్టర్స్ బృందంలోనూ అలాగే ప్రైవేటు డాక్టర్స్ బృందంగానూ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే ఇతర సిటీస్లో నడుపుతున్నారో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, అలా మానవతా దృక్పథంతో డాక్టర్స్ బృందం ఒక గ్రూపులుగా ఏర్పాటయ్యి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ రికార్డు మొత్తం మనకి మున్సిపాలిటీలో కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది దగ్గర కానీ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అవైలబుల్ ఉంటుంది. వాళ్ళకి వీళ్ళ బృందం ద్వారా వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చినట్లయితే 75% మంది కరోనా బాధితులు ఎవరవుతున్నారో ఇంటి దగ్గరే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని నయం అవడానికి అవకాశం ఉంది. రైతులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి ది నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రగతి పథంలో మరింత ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే అన్నభద్రుని శివకుమార్ ఆకాంక్షించారు. శనివారం మండలంలోని నందివెలుగు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకును ఎమ్మెల్యే అన్నభత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గం మరియు అధికారులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. శ్రీ అనాభత్తు శివకుమార్ గారు మన ప్రీతం నాయకులు, తెనాల శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ రోజున కోఆపరేటివ్ బ్యాంకును వ్యాపారం ప్రారంభించడం జరిగింది. ఈ కోఆపరేటివ్ బ్యాంకులందు అన్ని డిపాజిట్స్ కానీ ఎటువంటి లోన్స్ అయినా కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ నెల 12వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రజ్వలిత ఆధ్వర్యంలో కవిరత్న, హరికథ కళాకారుడు, అతోట రత్నకవి పునరవలోకన సభ నిర్వహించనున్నట్లు ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఎం ప్రభాకర్, సూర్య, జి దుర్గాప్రసాద్, ఆర్ఎన్బి రాజు, రమేష్, డేవిడ్ రాజు, మధుకర్, దేవిశెట్టి కృష్ణారావు, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజ్వలిత నిర్వహిస్తున్నటువంటి తెనాలి సాహితీ సవంతిలో భాగంగా ప్రముఖ కవి, హరికథకులు అయినటువంటి అత్తోట రత్నకవి గారు ఈ సమీప గ్రామం ఎడ్లపల్లిలో జన్మించారు. ఆయన కవిరత్నగా బిరుదాంకితులు, హరికథ సుమారుగా 2,500 పైచిలకు ఆయన హరికథ గానం చేశారు రాష్ట్రవ్యాప్తంగా. అలాగే కవికులంలో ఒక చిరంజీవిగా వెలిగొందినటువంటి వ్యక్తి. ఆయన గురించి మళ్ళీ ఒకసారి పునరావలోకనం చేసుకుందామనే ఉద్దేశంతో ప్రజ్వలిత కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ఈ నెల 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. దీనికి చందు సాంబశివరావు గారు, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, శివగారు కూడా వస్తారని అనుకుంటున్నాం. అలాగే ప్రధాన వక్తగా మేకతోటి ప్రభాకర్ గారు ఆ రోజు రత్నకవి గారి మీద ఒక 1 అవర్ మాట్లాడతారు. అది ఫేస్బుక్లో కూడా లైవ్ వస్తుంది. ఈ కార్యక్రమాన్ని తప్పక ఒకసారి తెనాలి యొక్క పరంపరని ఇంకోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన గారి నుంచి చెప్పాలంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి దగ్గరలోనే పెరిగాను. అయితే చిన్న వయసు కావటం వల్ల వారిని అంతగా గుర్తించలేకపోయాను. అయితే రత్నకవి గారు నాకు
పెద్ద మేనమామ గారి కుమారుడు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన హరికథలు చూసి ఆయన ఆ చిట్కలు వేస్తుంటే గమనించి నేను ఈ చిల్ల పెంకులు మామూలుగా ఉన్న చిల్ల పెంకులు తుంబం కతికిచ్చి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్లో 10 ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. సమాజానికి దేశానికి మంచి పేరు తెచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జి వెంకటరత్నం, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, సన్మాన గ్రహీతలు ములుకుట్ల విశ్వనాథ శర్మ, షేక్ సాయిబాబు, డాక్టర్ కె రామరాజు, కుర్రా శ్రీనివాసరావు, తుల్లిమిల్లి పోతురాజు, బి ఉదయ్ భాస్కర్, మాచిరాజు శాంతి, జొన్నల శివబసవయ్య, నల్లూరి అనంత సైనం, కండేపి శాంతి, రోటరీ క్లబ్ సభ్యులు కన్నెగంటి మురళీకృష్ణ, డాక్టర్ రవీంద్రనాథ్, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కొటారి, రమేష్, పావులూరి రాంబాబు, సుబ్బారావు, అన్నం పిన్నారావు, నితిన్, అనిల్ కుమార్, ఏ చౌదరి, ప్రశాంత్ కుమార్ తదితరులు ఉన్నారు. స్కూల్స్కి కావలసినటువంటి బెంచీలు సమకూర్చడం కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అందరి సభ్యుల యొక్క సేవా సహకారాలతో ఇప్పటివరకు చేయగలిగాం మేము. అదేవిధంగా ఈ సంవత్సరం కరోనా ఉన్నప్పటికీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. అందువల్ల దగ్గర దగ్గర మాకు ఒక 20 పేర్లు వచ్చినాయండి. 20 పేర్లలో ఫిల్టర్ చేసుకుని 10 ఉత్తమమైనటువంటి గురువులను ఎంపిక చేసుకోవడం జరిగిందండి మేమందరం కూడా మా క్లబ్ తరఫున. కనుక దీనికి మీరు అంగీకరించినందుకు ముందుగా ఈ 10 గురుదేవులందరికీ కూడా పేరు పేరున నమస్కరించి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా క్లబ్ తరఫున. ఇక్కడ గురువు అనేటువంటి ఒక మాట ఒక శబ్దమని వాడుతూ ఉంటాం. దాని అర్థం ఏమిటంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి వెలుగు, అజ్ఞానాన్ని చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని వెలుగుని వెలుగు నింపేటువంటి వ్యక్తి గురువు అని చెప్తూ ఉంటారు. మరి ఈ రోజున ఆ గురువుల యొక్క ప్రాధాన్యత మెల్లిమెల్లిగా తగ్గుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం సొసైటీలో. అయినప్పటికీ కూడా ఆ పాత ఆనవాయితీలు పోకుండా వెలుగులు పోకుండా కొంతమంది అధ్యాపకులు ఇంకా కూడా చక్కగా కృషి చేస్తూ ఉన్నారు. మరి అలాంటి అధ్యాపకుల్ని ఈ రోజున మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇవన్నీ కూడా రకరకాల పదాలు మనం వాడుతూ ఉంటాం. మరి హై స్కూల్లో పనిచేసే వారికి మనం ఉపాధ్యాయులని, అలాగే కాలేజీలో పనిచేసే వారిని అధ్యాపకులని, యూనివర్సిటీలో పనిచేసే వారిని ఆచార్యులని మనం వేరు వేరు పేరుతో పిలుస్తూ ఉంటాం. అయితే నిజమైన గురువు ఎవరు అంటే మరి విద్యార్థిని చక్కగా ప్రేరణ కలిగించి ఇన్స్పైర్ చేసి మరి ప్రపంచానికి దేశానికి ఉపయోగపడేలాగా ఎవరైతే తీర్చిదిద్దారో వారే గురువు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దానికి ఒక సూత్రం కూడా పెద్దవాళ్ళు చెప్పారు, కేవలం పాఠం బోధించడమే కాకుండా మరి మిగతా ఏవైతే విషయాలు ఉన్నా అవన్నీ కూడా చక్కగా చెప్పాలని చెబుతూ ఉంటారు. పొలానికి నీరు పెడుతున్న తనపై అక్రమంగా పోతుమర్రు, వేమూరు, జంపని గ్రామాలకు చెందిన పలువురు కర్రలు, కత్తులతో దాడి చేశారని భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ సలీం కన్నీటి పర్యంతమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే వేమూరు మండలం పోతుమరు గ్రామానికి చెందిన గొడవర్తి పద్మావతికి సంబంధించిన పొలాలు సలీం కౌలుకు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ భూముల విషయంలో కొన్నాళ్లుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం వేమూరు, పోతుమరు, జంపని గ్రామాలకు చెందిన కొందరు సలీంపై దాడికి తెగబడ్డారు. క్షతగాత్రుడిని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించి వేమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు పోతుమరు గొడవర్తి పద్మావతి గారి అమ్మగారి పొలం దగ్గర పొద్దున నీళ్లు పెడుతుంటే దాదాపు 30
కర్రలు బొంగులతో కత్తులతో మేము మధ్య చేక్కలో నీళ్లు పెడుతుంటే ఆ చివరి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మీ మా ఊళ్ళో మీకేం పని అని అడిగితే నేను ఇక్కడ అమ్మగారి పొలం వేస్తున్నానని చెప్తే ఒకేసారి వెనకాల నుంచి నాతో ఒకళ్ళు మాట్లాడుతుంటే వెనకాల నుంచి ముగ్గురు నా తల వెనకాల భాగంలో గుద్దులతో గుద్దడం జరిగింది. కొంతమంది ఆ జంపని కొంతమంది వేమూరు అందరూ కలిసి ఒకేసారి నన్ను చంపడానికి ప్రయత్నించారు. నాకు నిజంగా ఇప్పుడు కూడా ఒకటే కొడతా ఉన్నానన్న, ఆ పొలానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఒక బ్రాహ్మణ మహిళ ఏడుస్తూ పెట్టినటువంటి వీడియోను చూసి మాత్రమే ఆమెకు న్యాయం చేసే ఆలోచనలో ముందుకొచ్చాను తప్ప నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇలా ఊళ్ళోకి రానివ్వము, ఇక్కడి నుంచి చంపేస్తామనే బెదిరింపులు వాళ్ళు చేయడం నిజంగా న్యాయం కోసం వెళ్తే ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం, పోలీసులు కూడా వాళ్ళకే సపోర్టుగా ఉండడం నిజంగా బాధాకరమన్న. మేము పొలం కౌలు కేసుకుంటున్నాం, మీరేం చేస్తారంటే మీదేదైనా లీగల్గా ఉంటే కనుక లీగల్గా ప్రొసీడ్ అయ్యి పొలం మీరు తీసుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కౌలు మీకు కడతామండి. అది ఒకవేళ పద్మావతి గారికి వెళ్తే కనుక పద్మావతి గారికి చెల్లిస్తామని చెప్పని అన్నాం. కానీ దయచేసి పంట తొలికి మాత్రం రాకండి, పంటనైతే నాశనం చేయకండి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. నేను, వరాపురం రవి, సలీం ముగ్గురం కలిసి పొలం కౌలు చేసుకున్నాం. నిరుడేమో అతను ఒక్కడే చేసుకున్నాడు పొలం కౌలుకి. ఈరోజే నేను ఒక 2 ఎకరాలు, ఆ రవి ఒక 2 ఎకరాలు, ఇతను ఒక 3.5 ఎకరం కౌలు చేసుకుంటున్నాం. మన శివారెడ్డి అని వచ్చినప్పుడు ఇక్కడ కాదన్న ఏదన్నా ఉంటే లీగల్గా చూసుకుందాం, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పినాక ఆ రోజుతో ఆ గొడవ అంతటితో క్లోజ్ అయిపోయింది. ఈరోజు దాడి చేయాల్సినంత అవసరం మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది మాకు తెలియదు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా పట్టణంలో పురపాలక ఆధ్వర్యంలో ప్రజానీకానికి ఆరోగ్య అవగాహన కల్పిస్తున్నట్లు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం పట్టణ 17-18 వార్డుల్లో దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం దోమల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కనుక ప్రజలు ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు పిచ్చి మొక్కలు తొలగించి మెరకలు వేయించుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, ఆరోగ్య విస్తరణ అధికారి ఏ బాలచంద్రమౌళి, నగర దీపికలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కార్యక్రమంలో భాగంగా ప్రజల్ని చైతన్యవంతం పరచడానికి ఈరోజు 17-18 వార్డులకు సంబంధించి ఇస్లాంపేటలో ఈ దోమల నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలా, అదేవిధంగా వాటికి వస్తే ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ పొందాలనే దాని మీద ఒక అవగాహన కార్యక్రమం మనం హెల్త్ సెక్రటరీ సచివాలయం హెల్త్ సెక్రటరీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ నగర దీపికల ఆధ్వర్యంలో వాలంటీర్స్ కూడా కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రజల సహకారం లేదే ఏ కార్యక్రమమైనా చేయలేము. ఇప్పుడు ఒక మున్సిపాలిటీయే ఈ కార్యక్రమాన్ని చేయాలంటే కూడా మున్సిపాలిటీ నిర్వహణ అనేది కూడా చేయలేను. ఏదైనా ప్రజలు కొంత వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రజలు చేయాల్సింది ఏదన్నా వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా ఖాళీ స్థలాలు ఉంటే వాళ్ళ యజమానుల పేర్లు మాకు తెలియజేస్తే వాటిని తీసివే తొలగించడానికి, వాళ్ళ ద్వారా తొలగించడానికి, లేకపోతే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎక్కడన్నా నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశం ఉంటే వాటిని బెయిల్అవుట్ చేయడం కానీ లేకపోతే యాంటీ లార్వల్ మెజర్స్. మీ యొక్క స్థలాలను వెంటనే శుభ్రపరచుకుని మెరక తొలగించుకోండి. గౌరవ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు నోటీసులు తయారు చేసి చాలామందికి ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఇదంతా వర్షాకాలం, దోమలు ఇవన్నీ ఉధృతి కాకుండా ఉంటాయి. కరోనా వల్ల అసలే ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ డెంగ్యూ, మలేరియా, ఈ వ్యాధులు కూడా రాకుండా ఉండటం కోసం పురపాలక సంఘం తరఫున అన్ని చర్యలు చేపడుతున్నాం. బ్లీచింగ్ చల్లించడం, ఫైర్ హౌస్ ఆయిల్ కాలువల్లో స్ప్రే చేయించడం, అట్లాగే సోడియం హైపోక్లోరైడ్ డైలీ కంటిన్యూగా టౌన్ మొత్తం జరుగుతుంది. ఖాళీ స్థల యజమానులకు మాత్రం మరీ ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు చాలాసార్లు మాకు మీటింగ్లో విన్నవించడం జరిగింది. మాకు రోజు డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. టౌన్లో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో చూడండి, ఐడెంటిఫై చేయండి, నోటీస్ ఇవ్వండి, వాళ్ళ చేత బాగు చేయించండి, మెరక తోలించండి అంటున్నారు. దయచేసి ఇప్పటికీ చాలా చోట్ల ఖాళీ స్థలాలు బాగు చేయడం జరిగింది. హైతనగర్ మెయిన్ రోడ్లోని పద్మావతి హోటల్ వద్ద మరియు బెరాకా చర్చ్ ఎదురు ట్రంక్ మెయిన్ పైప్ లైన్ లీకులు ఏర్పడినందున రిపేర్ వర్క్ జరుగుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తేదీ సాయంత్రం ఆదివారం నుండి పట్టణ 3 10 11 19 వార్డుల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. మరమ్మత్తుల అనంతరం తిరిగి 7వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి మంచినీటి సరఫరా యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కావున సదరు విషయాన్ని పట్టణ ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుక శనివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తామందరికీ రాజకీయ గురువైన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ను వైసీపీ శ్రేణులు దుశాలువ పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తట్టుకుళ్ళు అశోక్ యాదవ్, దేశు శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్, చింకా సురేష్, చంద్ర యాదవ్, డాక్టర్ రియాజ్ ఖాన్, షేక్ మీరావలి, ఎస్ రఘురామరెడ్డి, గోల్డ్ రహిమా తదితరులున్నారు. భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదిన వేడుకలు, ఆయన గురువుగా ఇచ్చినటువంటి భారతదేశానికి ఆయన ఇచ్చిన సందేశంతో మన గురుకులాలు కానీ భారతదేశంలో ఏ గురువునైనా ఏ విధంగా గుర్తించాలి, ఆయన చేసినటువంటి పురోభివృద్ధి, ఆయన వల్ల ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో, జాతికి అంకితం చేసినటువంటి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు శివకుమార్ గారి సారథ్యంలో మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్స్ డే, ప్రపంచం మొత్తం కూడా మరి గురువుల దినోత్సవం, ఉపాధ్యాయులు ప్రపంచం అంతా కూడా విద్యార్థులు మరి గురువులు లేదే ఏదీ లేదు. ఎందుకంటే ఏ రంగంలోనా అభివృద్ధి చెందాలంటే ముందు విద్య కావాలి. ఆ విద్య ద్వారానే ఏ మార్గంలోనా మరి విజయం సాధించడం ఉపయోగపడుతుంది. అట్లాగే మా రాజకీయ గురువైన మరి ఈ సందర్భంగా టీచర్స్ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న ప్రధాని మోడీ నిరంకుశ విధానాలను దేశ ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని వార్డు సచివాలయాల ఎదుట సిఐటియు మరియు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి నెలకు 7500 రూపాయలు, 10 కేజీల రేషన్ 6 నెలల పాటు నిర్విరామంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, ఎస్ సుబ్రహ్మణ్యం, శ్రీరామ్, శేఖర్, పాములు, మంగళగిరి వెంకటేశ్వర్లు, ఎం మరియమ్మ, పద్మ, శివలక్ష్మి, ఎన్ రాజ్యలక్ష్మి, ఆర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. దాదాపు భారతదేశంలో 40 కోట్ల మంది ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయినాయి. వీరిని ఆదుకోవాలని మోడీ గారిని కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు అన్నీ కూడా ఆందోళన చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వంకి ఏమాత్రం కూడా స్పందన లేకపోవటం అనేది విచారకరం. కార్పొరేట్లకు 20 లక్షల కోట్లు ఇచ్చి పేద ప్రజానీకానికి 100 కోట్లు ఎంగిలి మెతుకులు విసిరేయటం అనేది ఎవరి కోసం ఈయన ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఈ కరోనాను అడ్డం పెట్టుకుని ప్రైవేటీకరించి ఈ యొక్క బంగారు గుడ్లు పెట్టే బోతుని ఒక గొంతు నులిపివేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమవటం అనేది దుర్మార్గమైన ఆదాయ పన్ను కట్టని ప్రతి కుటుంబానికి 6 నెలల పాటు ఉచితంగా 7500 రూపాయలు ఇవ్వాలని, అలాగే ప్రతి మనిషికి 10 కిలోలు బియ్యం చొప్పున 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదని తదితర డిమాండ్స్ మీద ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఇది గత 3 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నా కానీ చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం చలనం రావడం లేదు. మోడీ గారు మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణ మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి లాభాలు కలిగించే కార్యక్రమమే తప్ప కింద స్థాయి ప్రజలను చూసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే అనాబతుని శివకుమార్ ప్రశంస. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర. లక్షా 25,000 రూపాయల విలువైన తెలంగాణ మద్యం సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.